రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రధానంగా ఇంటర్ బోర్డులో అస్తవ్యస్త పరిస్థితులు చక్కదిద్దకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు ప్రధానంగా ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి ఈ ఫలితాల్లో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు అప్పుడు దాదాపు ఇరవై మూడు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మరోసారి వివరించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రధానంగా ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి ఆ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి ప్రధానంగా మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముత్తరించి అక్కడ ధర్నా చేశారు ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోకుండా మరోసారి ఇంటర్మీడియట్ బోర్డు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రధానంగా ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని మరోసారి తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ప్రధానంగా ప్రభుత్వ కళాశాలలు అదేవిధంగా గురుకుల కళాశాలలో చదివిన విద్యార్థులే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారని వారికి కరోనా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులు వినడానికి సరైన ఎక్విప్మెంట్ అదేవిధంగా ల్యాప్టాప్లు సెల్ఫోన్లు వారి దగ్గర లేకపోవడం వల్లనే ఈ విధమైన ఫలితాలు చోటు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రధానంగా ప్రభుత్వ కళాశాలలు అదేవిధంగా గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారికి మరోసారి నిర్వహించి వారు పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాల్లో చోటు చేసుకున్న అక్రమాలు అవకతవకల వల్ల అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇరవై మూడు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయని తాము మెరిట్ స్టూడెంట్లమైన అన్యాయంగా మమ్మల్ని ఫెయిల్ చేశారని ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని మరోసారి తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రావంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి